కర్ణాటక. కుప్పం నుంచి నారాయణ హృదయాలయం వరకు కూడా మేము గ్రీన్ కారిడార్ వాళ్ళకి ప్యాసేజ్ ఇచ్చినారు. రాగానే ఇక్కడ అందరూ వైద్యులు రెడీగా ఉన్నారు. రాగానే ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్ కూడా ఆయనకి ఫస్ట్ లెవెల్లో ట్రీట్మెంట్ అయ్యింది, యాంజియో ప్లాస్టీ అయింది. సో కార్డియాక్ ఇష్యూస్ స్టేబుల్గా ఉంది. ఇప్పుడు ఓన్లీ బ్రెయిన్ రిలేటెడ్ హెల్త్ గురించి, ఇప్పుడు దాని గురించి విశేషంగా మన నిమాన్స్ నుంచి కూడా పెద్ద వైద్యులు వచ్చినారు. వాళ్ళు కూడాను అంతా సమాలోచించి మంచి ట్రీట్మెంట్ దొరుకుతూ ఉంది. లెట్ అస్ హోప్ అండ్ ప్రే హీ విల్ కమ్ అవుట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సార్, యాజ్ అ డాక్టర్గా కార్డియోజెనిక్ షాక్ వల్ల చాలా సీవియర్గా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి, ఎనీ కార్డియాక్ ఇష్యూస్, కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు యూ నో దాట్ సర్క్యులేషన్ ఇన్ ద బ్రెయిన్ ఇవన్నీ కూడా కొంచెం ఎప్పుడు లేకపోతే అప్పుడు బ్రెయిన్ యాక్టివిటీ తక్కువ అవుతుంది ఎనీ ఆర్గన్స్ ఫర్ దట్ మ్యాటర్. సో అది జరిగింది అబౌట్ 30 to 40 minutes. సో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ బికాస్ దే ఆర్ అసెసింగ్ ద సిచ్యువేషన్ అండ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద బ్రెయిన్, హౌ మచ్ ఇట్ ఈస్ అఫెక్టెడ్ అనేది వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. దట్ ఈస్ ఆల్ ఓపెన్ బ్రెయిన్.